అంబానీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ లో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ కి ఇడ్లీ వడ అని కమెంట్ చేశారు. సో దానిపైన మీకు ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అందులో అనడం తప్పేముంది, ఫ్రెండ్స్ కాబట్టి నార్మల్గా అన్నాడు. దానివల్ల ఏదో ఈగోలు పెట్టుకొని అంత ఫ్యాన్స్ కానీ ఎవరైనా, మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ కాబట్టి నాకిట ఫ్రెండ్స్, అరే ఇక్కడ రారా పోరా అన్ని గలీజ్గా అయినా ఒలగరగా అయినా మాట్లాడుతుంది. అందులో ఇడ్లీ వడ అనే దాని మీద పెద్ద ఇష్యూ చేయడం అవసరం లేదు దానికి. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి చాలా అనుకుంటారు, ఏమైతే దానివల్ల ఏం అయిపోలేదు, ఎవరికి ఏం దెబ్బ తగలేదు, ఏం కాలేదు దానివల్ల. సో అది అనడం పెద్ద విషయం కాదు, కాకపోతే మంచిగా వాళ్ళ ప్రేమ ఫ్రెండ్స్ కాబట్టి ఏదో అనుకున్నారు. సో మా ఫ్రెండ్ ఉన్నా అరే పోరా అది ఇది అని అంటాం, పోరా ఇడ్లీ వడ దోశగా రెస్ట్గా అని చాలా అంటాం. సో ఆయన ఇడ్లీ వడ అనడంలో ఏముంది, తప్పేముంది, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అట్లా అన్నారు. బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ వాళ్ళని తక్కువ చేసి చూపిస్తున్నారు దానివల్లనే అన్నారని అంటున్నారు చాలామంది, మీరేమంటారు? లేదు లేదు, అది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి అట్లా అనుకున్నారు, ఎవరి రేంజ్ వాళ్ళకే ఉంటుంది. సో అట్లేం లేదు, అందరు కలిసి పనిచేస్తారు. కానీ అట్లా నువ్వు అక్కడ బాలీవుడ్ ఇక టాలీవుడ్ అవన్నీ ఏమి ఉండవు, అందరు కలిసి పనిచేస్తారు అక్కడ. సో ఈగోలు అనేది ఎవరు పెట్టుకోకూడదు, ఫ్యాన్స్ కానీ ఇంకా ఎవరు కానీ, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మంచిగా అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈ సినిమా వాళ్ళంతా మొత్తం అందరూ యాక్టర్స్ కానీ వాళ్ళందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు, ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో అది ఒక్కటి ఇడ్లీ వడ దోశ అంటే ఏమన్నా మునిగిపోయింది ఏం లేదు. సో తప్పేం లేదు, ఫ్రెండ్స్ కాబట్టి మామూలుగా అన్నాడు. దానివల్ల ఏం పెద్ద ఇది ఏం పెట్టుకోదు, ఇగో అసలు పెట్టుకోదు. షారుఖ్ ఖాన్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అంటే చెప్పొచ్చు, కాకపోతే ఎందుకంటే ఫ్యాన్స్కి కొద్దిగా బాధాకరం కలిగి ఉంటుంది. సో అందువల్ల అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నా వాళ్ళకు ఓకే, కానీ ఇక్కడున్న ఫ్యాన్స్ కానీ ఇక్కడున్న మన వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ వాళ్ళకి నచ్చక సారీ చెప్పాలని అంటుండ్రు. సో అంత ఈగో పెట్టుకోవద్దని నేను అనుకుంటున్నా, కాకపోతే చెప్తే ఏమైతే సారీ అని చెప్తే ఏముంది, వాళ్ళ వాళ్ళు లోపల చెప్పుకుంటారు ఫ్రెండ్స్, ఎంతమంది అయినా సారీ రా అంటారు. కానీ వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే వీడియో ముందలే చెప్పాలి, నువ్వు ఇక్కడికి వచ్చి ప్రజల్లో ముందలే చెప్పాలి, నువ్వు టీవీలో వస్తేనే అప్పుడు క్షమాపణ చెప్పినట్లు. సో అది అంత ఒరగడబడి ఏం కాదు, ఏం తిట్టలేదు ఎవరిని, ఇడ్లీ వడ దోశ అన్న మాత్రాన ఏం మునిగిపోయింది ఏం లేదు. ఇక్కడ అందరు కలిసికట్టుగా పనిచేస్తారు ఫ్రెండ్స్ లాగా, అందరు కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళు. సో దాని మీద అంత ఈగో పెట్టుకోవడం నాకు నచ్చలేదు, ఫ్యాన్స్కైనా నేను చెప్తున్నాను.